పూల సొగసులు పరిసరాల్లో ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచుతాయి, ప్రకృతిలోని రమణీయతను స్ఫురింపచేస్తాయి. అందుకే పుష్ప సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఇల్లు, కార్యాలయాలు, వేదికలను వన్నెల చిన్నెల పువ్వులతో అలంకరించుకుంటాం. పూరాణి గులాబీ, అందమైన పూబాల జెర్బేరా, ఎన్నాలైన చెక్కు చెదరిని కార్డేషన్, హొయలుపోయే ఆర్కిడ్స్, చిలక పుష్పం హెలికోనియా ఇవే కాక కాడుతో ఉండే సొగసైన పూలు ట్యూబ్రోస్ గ్లాడియాలస్కు పుష్ప అలంకరణలో విశిష్ట స్థానం ఉంది. వీటిలో గ్లాడియాలస్ను పుష్పగుచ్చాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పూల సాగు పశ్చిమ బంగాళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గ్లాడియాలస్ను పరిమితంగా శీతాకాలంలో సాగు చేస్తున్నారు. పట్టణ సమీపాల్లో పూల సాగు చేపడుతున్న రైతులు మార్కెట్ అవసరానికి తగ్గట్టుగా కొద్దిపాటి విస్తీర్ణాన్ని గ్లాడియోలస్ సాగుకు కేటాయిస్తూ ఉంటారు. గ్లాడియోలస్ను దుంపల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. పుష్పగుచ్చం కోసి తీసుకున్నాక దుంప తవ్వకం చేసి మరుసటి సీజన్కు విత్తనం కోసం వాడుకుంటారు. గ్లాడియోలస్ పూల కోత, దుంపతీతలు, నిల్వ గురించిన ఆసక్తికరమైన అంశాలను శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. గ్లాడియోలస్ సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో బయట ప్రదేశంలో సాగు చేయదగ్గ దుంపజాతి పూ పంట. పగటి ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే పూల నాణ్యత బాగుంటుంది. గ్లాడియోలస్ సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువ సేంద్రియ పదార్థం కలిగిన గుల్లబారిన భూముల్లో పూలు అధికంగా వస్తాయి. గ్లాడియోలస్లో ఎల్లో ఫ్రిల్, సదాబహార్, దర్శన్ సెలెక్షన్, అరుణ్, ఆర్తి, ఎల్లో ఆరెంజ్, కాజల్, అర్కామర్, వైట్ ప్రాస్పరిటీ, HYDG 4, గోల్డెన్ గాడెస్, సూపర్ స్టార్, IIHRG 12, పింక్ ఫ్రెండ్షిప్, స్నో ప్రిన్సెస్ వంటి వివిధ రంగుల పూలనిచ్చే రకాలెన్నో ఉన్నాయి. గ్లాడియోలస్లో ఒక మొక్కకు ఒక పూకాడే వస్తుంది. సాధారణంగా రైతులు ఒక్కో పూకాడను 4 నుంచి 8 రూపాయల వరకు గిరాకీని అనుసరించి విక్రయిస్తారు. సాగుకు విత్తన దుంపలు ఎకరాకు 55,000 నుంచి 60,000 వరకు అవసరమవుతాయి. 30x20 సెంటీమీటర్ల దూరంలో దుంపను నాటుకుంటారు. దుంపను కొనాలంటే ఒక్కో దుంపకు 3 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ లెక్కన విత్తన దుంపకే 150,000 దాకా అధిక పెట్టుబడవుతుంది. కాబట్టి సాధారణంగా రైతులు విత్తన దుంపలను సొంతంగా ఉత్పత్తి చేసుకోవడంతో పాటు వాటిని అమ్మడం ద్వారా అదనపు ఆదాయాన్ని తీసుకుంటూ ఉంటారు. గ్లాడియోలస్ పూకాడ కోతలు అనంతరం విత్తనపు దుంపతీతలో జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్ పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రశాంత్. మన ఉష్ణమండలంలో గనుక దీన్ని సాగు చేసుకున్నట్లయితే ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ నుంచి నవంబర్ మాసాల వరకు మనం నాటుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా నాటుకున్నట్లయితే మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి కూడా మనకి పూల కోతకు వచ్చి మనం మార్కెట్కి నిరంతరం సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దుంపజాతి పంట కనుక దీంట్లో నుంచి ఒక దుంప పెడితే ఒకటే కాడ వస్తుంది కనుక నిరంతరము సీజన్లలో సాగు చేసుకున్నట్లయితేనే రైతుకు లాభసాటిగా ఉంటుంది. కరెక్ట్ స్టేజ్లో మనం పూలను కోసుకోవాల్సి ఉంటుంది. ఒక పూల కాడ నుంచి 12 నుంచి 16 వరకు పూలు ఉంటాయి. పూకాడలు కోసేటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పూకాడల్ని మనం మార్కెట్ని బట్టి కోసుకోవాల్సి ఉంటుంది. మనం 15 సీజర్స్ తీసుకొని పూకాడలను కోసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొక్క పైన 3 నుంచి 4 ఆకులు ఉండేటట్లు చూసుకొని పై ఆకు దగ్గర పూకాడలను కోసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దుంపజాతి పంట కాబట్టి దుంప ఊరడం కోసము, దుంపని మనం తర్వాత తీసుకునడం కోసము ఆకులను ఉంచవలసి ఉంటుంది. ఆకులు ఉన్న తర్వాతకి దానిపైన ఆకుల దగ్గర మనం దీన్ని కత్తిరించుకోవాల్సి ఉంటుంది. పూకాళ్ళను కోసుకునేటప్పుడు మనం దగ్గర మార్కెట్కి అయితే, లోకల్ మార్కెట్కి అయితే కింద 2 పుష్పాలు కనుక విచ్చుకున్న తర్వాతకి కోసుకోవాల్సి ఉంటుంది. అదే దూరం మార్కెట్కి అయితే కింద 2 పుష్పాలు రంగు రాగానే కోసుకోవాల్సి ఉంటుంది. ముందు దశలోనే కోసుకోవాల్సి ఉంటుంది. పూలు కోసుకున్న తర్వాతకి వెంటనే వాటిని పూకాడల్ని బకెట్ నీళ్ళలో పెట్టుకోవాల్సి ఉంటుంది వాడిపోకుండా ఉండటం కోసము. ఆ తర్వాతకి మనము దాన్ని మనం ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ చేసుకున్న టైంలో కూడా మనం 10 నుంచి 12 పూకాడల్ని ఒక అట్టలుగా కట్టి సిఎఫ్బి బాక్సెస్లో మనం నింపుకొని వాటిని ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ చేసుకున్నప్పుడు మనం ముఖ్యంగా ఆ డబ్బాల్ని 4 నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 24 గంటల పాటు ప్రీకూలింగ్ చేసుకొని దాని తర్వాత మార్కెట్కి పంపినట్లయితే ఎక్కువ రోజులు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పల్సింగ్ కూడా ఒక మంచి విధానం ఇందులో ఉంది. ఎందుకంటే పూకాడల్ని
ప్లాంట్ నుంచి అంటే మొక్క నుంచి కత్తిరించిన తర్వాతకి పోషకాలు దానికి అందవు కాబట్టి తొందరగా వాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పల్సింగ్ చేసుకున్నట్లయితే పూకాడల్ని మనం ఎక్కువ రోజులు దాన్ని వాడిపోకుండా ఉండడానికి చూసుకోవచ్చు. దీనికి గాను మనం 200 గ్రాముల సుక్రోజుని 1 లీటర్ నీటిలో కలిపి కనుక మనము ద్రవణాన్ని తయారు చేసుకొని పూకాడల్ని అందులో పెట్టి ముఖ్యంగా 8 గంటల నుంచి 24 గంటల వరకు ఉంచుకోవచ్చు. అలా పెట్టినట్లయితే ఈ సుక్రోజ్ ద్రవణం మొత్తము మనం పూకాడల్లోకి వెళ్ళిపోయి పూలన్నీ ఎక్కువ రోజులు తాజాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పల్సింగ్ చేసుకున్నట్లయితే మనం డిస్టెన్స్ మార్కెట్ అంటే దూరపు మార్కెట్కి మనం సరఫరా చేయడానికి, తాజాగా పూలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. పూకాడలను మనం కోసిన తర్వాత మనం ముఖ్యంగా 4 ఆకులు మొక్క పైన ఉంచాలి. దీన్ని కామ్ అంటారు. దీన్నే మనం వచ్చే సీజన్లో నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని నుంచే మళ్ళీ పూకాడ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని చిన్న వీటి పిలకల్ని కామెల్స్ అంటారు. ఇవి తల్లి కామ్ మరియు పిల్ల కామ్ మధ్యలో వస్తాయి. ఈ కామెల్స్ చిన్న సైజులో ఉంటాయి. వీటి నుంచి పూకాడ రాదు. వీటిని మనం రిపీటెడ్గా అంటే 2-3 సంవత్సరాలు కనుక ప్రతి సంవత్సరం తీసి వేసినట్లయితే ఇవి పరిమాణం పెరుగుతాయి. ఇవి పరిమాణము 2.5 సెంటీమీటర్లు దాటిన తర్వాతకే పూకాడలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కామ్స్ని కూడా మనం వివిధ పరిమాణంలో ఉంటాయి. 5 సెంటీమీటర్ల డయామీటర్ ఉన్న కామ్స్ని మనం జుంబో కామ్స్ అంటాము. జుంబో కామ్స్ నుంచి మనం నాటుకున్నట్లయితే పొడవైన పూకాడలు మరియు ఎక్కువ పూలు కాడపైన వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం అంటే మినిమంగా 2.5 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న కామ్స్ని మనము ఎంచుకొని దాని కనుక నాటుకున్నట్లయితే మనకు పూకాడలు వచ్చే అవకాశం ఉంటుంది. కామ్ డెవలప్ అయ్యే దశని మనం గమనించవలసింది ఏంటంటే ఆకులు ఎండిపోతాయి. ఆకులు పసుపచ్చగా మారి ఎండిపోయే దశలోకి వచ్చినప్పుడు మనము కామ్ డెవలప్ అయిందిగా గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఈ దశకు రావడానికి మనము పూకాడలు కోసిన 2 నెలల నుంచి 2.5 నెలల వరకు ఈ దశకు వస్తుంది. కాబట్టి ఈ దశను గమనించుకొని 1 నెల రోజులు ముందుగానే నీటి తడిలో ఆరిపేసినట్టయితే ఆకులు వెండిపోయే దశకు వచ్చేస్తాయి. కామ్స్ని తీసే ముందు పలచగా నీరు అందించి కామ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. భూమిలోంచి తీసిన కామ్స్లో ముఖ్యంగా నిద్రావస్థ 4 నెలల వరకు ఉంటుంది ఈ కామ్స్లో. ఈ నిద్రావస్థను పోగొట్టడానికి వివిధ రకాలైన పద్ధతులు ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్లో పెట్టవలసి ఉంటుంది. ఇది ఒక పద్ధతి. ఈ కోల్డ్ స్టోరేజ్లో మనం ముఖ్యంగా భూమిలోంచి తీసిన కామ్స్ని శుద్ధి చేసుకొని ఆ శుద్ధి చేసిన కామ్స్ని ఆరబెట్టుకున్న తర్వాతకి ఈ 3-4 డిగ్రీల సెంటీగ్రేడ్లో గనక మనం ఉంచినట్లయితే 3 నెలలలోపు దీన్ని నిద్రావస్థను పోగొట్టి మనం నాటుకోవడానికి రెడీగా ఉంటాయి. ఈ విధంగా మనము కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నట్లయితే అన్వాంటెడ్ స్ప్రౌటింగ్ కూడా అంటే అవసరం లేని స్ప్రౌటింగ్ని కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా కామ్స్లో ఉండే ఎఫ్సిసిక్ యాసిడ్ కాంటెంట్ని కూడా తగ్గించడం ద్వారా మనము దీన్ని త్వరగా నిద్రావస్థ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేని రైతులు కెమికల్స్ ద్వారా మనము నిద్రావస్థని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఇథిలిన్ క్లోరోహైడ్రిన్ అనే మందు 2 మిల్లీలీటర్లో 1 లీటర్ నీటిలో కలిపిన ద్రవణాన్ని తయారు చేసుకొని ఆ ద్రవణంలో కనుక మనము 2-3 నిమిషాల పాటు ఈ కామ్స్ని కనుక నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి కనుక నాటుకున్నట్లయితే మనకి 25-30 రోజుల్లో మొలకెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనితో పాటుగా థయో యూరియాని 2% కూడా ద్రవణం తయారు చేసుకొని 1/2 గంట పాటు నానబెట్టి దాన్ని కూడా మనము నాటుకున్నట్లయితే కూడా మనకి 1 నెల రోజుల్లో మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి ముఖ్యంగా సులభంగా లభ్యమయ్యే కెమికల్స్ కూడా ఉన్నాయి. అది అందులో అది పొటాషియం నైట్రేట్. 10 గ్రాములు 1 లీటర్ నీటిని కలిపిన ద్రవణంలో కనుక ఈ కామ్స్ని కనుక నానబెట్టి 24 గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత కనుక నాటుకున్నట్లయితే 25-30 రోజుల్లో మొలకెత్తే అవకాశం ఉంటుంది. అదేకాకుండా జిబ్రిలిక్ యాసిడ్ అనే గ్రోత్ హార్మోన్ని కూడా 200 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక ఒక ద్రవణాన్ని తయారు చేసి అందులో 24 గంటల పెట్టు నానబెట్టుకుని ఆ తర్వాత కనుక నాటుకున్నట్లయితే కూడా మనకి ఈ నిద్రావస్థ తొలగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బెంజైల్ అడినైన్ అనే గ్రోత్ రెగ్యులేటర్ని కూడా 100 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఒక ద్రవణాన్ని తయారు చేసుకొని దాంట్లో 1 రోజు నానబెట్టి ఆ తర్వాతకి 3 రోజుల తర్వాతకి మళ్ళీ జిబ్రిలిక్ యాసిడ్ అనే ద్రావణంలో 2 సార్లు నానబెట్టి విధమైన 2 గ్రోత్ రెగ్యులేటర్ని కూడా అప్లై చేయడం వల్ల కూడా నిద్రావస్థను తొందరగా 20-25 రోజుల్లో కనుక నిద్రావస్థను తీసివేసి తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. ఫ్రెష్గా హార్వెస్ట్ తీస్తున్న కామ్స్లో మనము నిద్రావస్థను తీసివేయాలంటే ముఖ్యంగా ఈ పైన ఉన్న పొట్టును కూడా తీసివేయాల్సి ఉంటుంది. ఈ డీస్కేలింగ్ విధానం అంటారు. ఈ డీస్కేలింగ్ చేయడం వల్ల స్కేల్స్లో ఉండే ఎఫ్సిసిక్ యాసిడ్ కూడా తగ్గిపోయి స్కేల్స్ లేని వాటిని కనుక మనము కెమికల్స్లో ముంచి మనం దీనికన్నా
తర్వాతకి తీసి నాటినట్లయితే అవి తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కెమికల్స్ ద్వారా మనము ఒక నెల రోజుల్లోపునే దీన్ని నిద్రావసరని పోగొట్టవచ్చు. అదే కోల్డ్ స్టోరేజ్లో అయితే 3 నెలల్లోపు పోగొట్టవచ్చు. నీడలో పెట్టుకున్నట్లయితే గది ఒక ఉష్ణోగ్రతలో నీడలో పెట్టుకొని ఉంచినట్లయితే 4 నుంచి 4.5 నెలల వరకు నిద్రస్తూ ఉంటుంది. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిరంతరం మార్కెట్కి సరఫరా చేసుకోవడానికి గ్లాడియోలస్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.